శ్రావణ బహుళ అష్టమి శనివారం రోహిణి నక్షత్రం ఆగస్టు 20వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనం, అనంతరం నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం ఉంటాయి. అదైన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనాన్ని పూర్తి చేసుకుని తర్వాత సర్వదర్శనం సుమారు 6:30 గంటల నుంచి ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం, 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు పరిమిత సంఖ్యలో. ఈరోజు కృష్ణ జయంతి ఉత్సవం, కృష్ణాష్టమి సందర్భంగా మధ్యాహ్నం జరగాల్సినటువంటి రాజభోగం రాత్రి ఆరాధనలో జరుగుతుంది. కనుక మధ్యాహ్న రాజభోగ విరామం ఉండదు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. 3 గంటల నుంచి రాత్రి సాయంకాలం 6 గంటల వరకు సర్వదర్శనం. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి ప్రయుక్తమైనటువంటి విశేష ఆరాధనం, కృష్ణ జన్మ ఘట్టం విన్నపం, అవతార ఘట్టం విన్నపం మొదలైనటువంటి స్నపన తిరుమంజనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ ఉండడం వలన సాయంకాలం 6 గంటల వరకే భక్తులకి దర్శనం ఉంటుంది. 6 గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 6 గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధనం ఏకాంతంగా జరుగుతుంది. ఈ ఆరాధనలో భాగస్వాములైనటువంటి రాత్రి ఆరాధన టికెట్లు రద్దు చేయడం జరుగుతుంది. 6 గంటల నుంచి రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనం ధూప అంతం అయిన తర్వాత ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తుల్ని దేవేరులతో సహా వేయించేపు చేసి యశోద అలంకారంతో, గర్భిణీ అయినటువంటి యశోద అలంకారంతో ఆండాళంబారి బేడా తిరువీధి మహోత్సవం ఉంటుంది. అదైన తర్వాత కృష్ణ సింహాసన మందిరం దగ్గర కృష్ణ జనన ఘట్టం అది అనుకరించడం జరుగుతుంది. ఆ ఉత్సవం అయిన తర్వాత, కృష్ణ జననం అయిన తర్వాత బాలకృష్ణుని యొక్క తిరువిధి మహోత్సవం బేడా తిరువిధి ఉంటుంది. అదైన తర్వాత బాలకృష్ణుని ఆస్థాన మంటపంలో వెంచేపుచేసి పంచకలశ స్థపన తిరుమంజనం, అయిన తర్వాత విశేష ఆరాధనం, అలంకారం, అయిన తర్వాత ధూప సమర్పణం. ధూప సమర్పణం అయిన తర్వాత కృష్ణ అవతార ఘట్టం పురాణ విన్నపం ఉంటుంది. అదైన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం అధ్యాపకులు చేస్తారు. అయిన తర్వాత నివేదనం, విశేషమైనటువంటి కృష్ణాష్టమి ప్రయుక్తమైనటువంటి విశేష నివేదనం, రాజభోగం, రాత్రి అవసరం నివేదనం కూడా ఆ సమయంలో జరుగుతాయి. అదైన తర్వాత మంగళాశాసనం, శాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం, అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేయడం, అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది.